Subscribe our channel, Knowledge Guide, Knowledge Guide. Hi friends, friends iroju interesting topic vachesi Mizoram Kedar ki chendina IAS Shashanka prastutam aa rashtramloni Laivangatalaya jilla magistrate ga panchestunnaru. Akkada Anganwadilo kuragayalu konenduku nidulu leka pillalaku bhojanam పెట్టట్లేదని తెలుసుకున్నారు. పైగా ఆ ప్రాంతంలో చాలా మంది చిన్నారులు పోషకాహార లోపం బారిన పడటం కూడా ఆమె గమనించారు. దాంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రంలోను స్కూళ్లలోను కూరగాయలు మొక్కలు పెంచేలా ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్లకి గింజలు మొక్కలను పంపిణి తోటలకి శ్రీకారం చుట్టారు. దాంతో కొన్ని రోజులలోనే కూరగాయలు చేతికి రావడంతో అన్ని చోట్ల పిల్లలకు వడ్డీ పెట్టడం మొదలు పెట్టారు. ఈ ప్రయోగం సఫలమై అన్ని అంగన్వాడీలోనూ స్కూళ్లలో పిల్లలకు రకరకాల కూరగాయలతో మధ్యాహ్నం భోజనం పెట్టడం సాధ్యమవుతుంది. అలానే ఆమె భర్త భూపేష్ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతను పనిచేసే ప్రాంతంలో వర్షాకాలం వస్తే పాడైన స్కూళ్లలో కూర్చోవడం పిల్లలకు చాలా ఇబ్బంది. దాంతో చాలామంది పడి మానేయడం గమనించిన భూపేష్ సొంత నిధులతో స్కూళ్లను బాగు చేయించి ఫర్నిచర్ అందించడంతో పాటు లైబ్రరీ, డిజిటల్ క్లాస్రూమ్లు, ఆట స్థలంలు వంటి ఏర్పాట్లు చేశారు. దాంతో డ్రాప్అవుట్లు తగ్గిపోయి అందరూ చక్కగా బడికి వెళ్తున్నారు. పిల్లల ఆరోగ్యం కోసం ఒకరు చదువు కోసం మరొకరు కృషి చేస్తున్నారు. ఈ దంపతుల కోసం గత నెల స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అవార్డు అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ మిజోరం కేడర్కి చెందిన ఐఏఎస్ శశాంక వారి యొక్క భర్త గురించి. ఇంకొకరు వచ్చేసి రాజస్థాన్లోని నగౌర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు జితేందర్ కుమార్ సోనీ. ఆ ప్రాంతంలో ఆడపిల్లలు పట్ల వివక్ష ఎక్కువ, చదువుకోవడానికి కూడా పంపరు. ఆ పరిస్థితిని గమనించిన జితేందర్ ఆటల్లోనూ చదువుల్లోనూ ఫస్ట్ వచ్చిన అమ్మాయిలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆ గ్రామంలోని స్థానిక రోడ్లకు వారి పేర్లను పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అక్కడ ఆడపిల్లల్ని చదివించడానికి ఆటల్లో ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు తల్లిదండ్రులు. గతేడాది దాదాపు 25 మంది ఆడపిల్లలు పేర్లను ఆ గ్రామాల్లోని రోడ్లకు పెట్టడంతో పాటు R&Bలోను నమోదు చేయించారు జితేందర్. దాంతో పాటు ఓ నెగిటివ్ గ్రూప్ ఉన్న రక్తదానాల్ని ఒకే వేదికపై తీసుకొచ్చి బ్లడ్ డోనర్ కార్యక్రమాలు చేపట్టారు. 3 ఏళ్లలో దాదాపు 8,000 మందికి అరుదైన ఆ రక్తాన్ని దానం చేసి మంచి మనసున్న వ్యక్తిగా చాటుకున్నారు. అలానే తన చిన్నతనంలో చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేని పరిస్థితుల వల్ల పడిన ఇబ్బందులు జితేందర్ ప్రభుత్వ పాఠశాలలో చదివే దాదాపు 2 లక్షల మంది చిన్నారులకు చెప్పులు, షూలు కొనిచ్చారు. ఈ కార్యక్రమాలకు గాను రాజస్థాన్ ప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ జితేందర్ గురించి. ఇంకొకరు వచ్చేసి సంవత్సరానికి మన దేశంలో చీపుర్ల కోసం 40,000 టన్ల ప్లాస్టిక్ వాడుతున్నట్టు ఓ అంచనా. అందుకే చీపుర్లు హ్యాండిల తయారీలో ప్లాస్టిక్కి బదులు పర్యావరణ హితమైన వెదురును వాడటానికి ప్రోత్సహిస్తున్నారు త్రిపురకు చెందిన IFS అధికారి వడ్రపు ప్రసాద్ రావు. ప్రకాశం జిల్లా చాకిచెర్లకు చెందిన ఆయన 2 ఏళ్ల క్రితం త్రిపుర రిహాబిలిటేషన్ ప్లాంటేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. త్రిపురలో అటవీ ప్రాంతంలో వెదురు ఎక్కువగా ఉంటుంది. అది నిరుపయోగంగా ఉండటం చూసిన ప్రసాద్ రావుకు ఓ ఆలోచన వచ్చింది. చీపుర్లు ప్రతి ఇంట్లోనూ అవసరమే, మరి వాటిని హ్యాండిల్ని ప్లాస్టిక్కి బదులు వెదురులను అంటే బాంబు ట్రీ తయారు చేస్తే బాగుంటుందని భావించారు. ఫలితంగా రిజల్ట్ గిరిజనులకు ఉచితంగా దొరికే వెదురులని అంటే బాంబు ట్రీస్ ఉపాధి లభిస్తుంది.
పర్యావరణానికి మేలు జరుగుతుంది. దాంతోపాటు ఈ బాంబూ ట్రీ హ్యాండిల్ని పలు రాష్ట్రాలకి పంపుతున్నారు, ముఖ్యంగా బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తున్నారు, అక్కడి నుంచి వివిధ దేశాలు పంపుతున్నారు. ఈ ప్రయోగం విజయం సాధించడంతో ప్రసాద్ రావు బాంబూ ట్రీ వాటర్ బాటిళ్లను కూడా తయారు చేస్తున్నారు. ఈ బాటిళ్ళు లోపల రాగి స్టీల్ పూతను వేయించి నీళ్లు రంగులు మారకుండా వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఫ్రాన్స్ వెదురుతో వాటర్ బాటిల్. ఇంకోటి వచ్చేసి ఎడారి అనగానే ఇసుక, ఎండమావులు, ఒంటెలు గుర్తుకొస్తాయి. అంతకు మించి అక్కడ ఊహించుకోవడానికి ఇంకే దృశ్యాలు కనిపించవు. చిల్లీలోని అటకామా ఎడారి డెజర్ట్లో వెళ్తే మాత్రం భూమాత పూల దుప్పటి కప్పుకున్నట్టు ఎంతో రమణీయంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక పొడి వాతావరణ నమోదయ్యే ఆ ఎడారిలో వర్షపాతం కూడా చాలా తక్కువ. అలాంటిది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో నీటి అవసరం అంతగా ఉండని ఎడారి మొక్కలు మొలచి వికసిస్తాయి. కొన్నాళ్ళకి ఆ పువ్వులు వాడిపోయి ఆ నేలలోనే విత్తనాలు పడిపోయి వర్షాలు పడగానే మొలకెత్తుతాయి. అందుకే దీన్ని పర్యాటకులు టూరిస్టులు పుష్పించే ఎడారిగా పిలుచుకుంటారు, ఫ్లవర్ డెజర్ట్ అని పిలుచుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు నచ్చుతుందని భావిస్తూ ఇంతటితో వీడియో ఇస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. విజిట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.